రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీకొండిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగిశెట్టి సుజయ్బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ సందర్భంగా సినిమాను నెల్లూరు నగరంలోని S2 థియేటర్లో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు సారథ్యంలో పలువురు జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో సినిమాను తిలకించారు. ఈలలు వేస్తూ కేకులు పెడుతూ ఆనందంగా గడిపారు. తొలుత పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేకును సుజయ్బాబు కట్ చేశారు. అందరికీ పంచిపెట్టి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సుజయ్బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ వారం రోజులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్మికులకి బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా 54 డివిజన్ల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో చెత్తని క్లియర్ చేసే కార్యక్రమం ఏదైతే జనసేన పార్టీ పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమం, తర్వాత 54 డివిజన్లలో సైతం అందరూ మొక్కలు నాటే కార్యక్రమం చేశాం. అదేవిధంగా నగరంలో చిరు వ్యాపారస్తులు ఆత్మకూరు బస్టాండ్లో కానీ, మార్కెట్ దగ్గర కానీ ఎటువంటి పరిస్థితుల్లో అక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఎండలో ఉండి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎవరైతే రోడ్లపైన వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి ఆశ్రయాన్నిచ్చే విధంగా ఒక గొడుగుని, జనసేన పార్టీ గొడుగుల్ని వాళ్ళకి పంపిణీ చేయడం, ఇట్లా సేవా కార్యక్రమాలతో మేము చేసుకుంటూ వస్తూ ఆఖరిగా మేము నెల్లూరు నగరంలో S2 థియేటర్ నందు పవన్ కళ్యాణ్ గారు నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాన్ని రీరిలీజ్ అయిన సందర్భంగా ఇక్కడ మేము స్పెషల్ షో వేసుకుని ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారికి నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున వేడుకలు ఇంత ఘనంగా జరిపాయని చెప్పి తెలియజేసుకునే దానికి ఎంతో ఆనందిస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చిత్రాలతో సైతం, అదేవిధంగా రాజకీయాల్లో రెండిట్లో రాణిస్తూ జోడుగుర్రాల స్వారీపై స్వైర విహారం చేస్తూ ప్రజల ఆలనా పాలనా చూస్తూ ముందరికి పోవాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మీడియా పరంగా మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. నమస్కారం. పత్రికాముఖంగా మా జనసేన పార్టీ అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఎన్నో సేవా కార్యక్రమాలు జరిగాయి. ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు పెరుగుతూనే పోతున్నాయి, కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. ఆయన అజెండా ఒకటే, ఎప్పుడూ కూడా ప్రజలకి తోడుండాలి, పేద ప్రజలకి సాయం చేయాలి అనే అజెండాతో, గొప్ప సంకల్పంతో పార్టీ పెట్టడం జరిగింది. ఆ సంకల్పమే గొప్పదయ్యి ఈరోజు అన్ని ప్రకృతి కానీ, నలుదిశల జన సైనికులు కానీ, ఇతర పార్టీలు కానీ అన్నీ సహకరించడం వల్ల ఆయన సంకల్పం గెలిచి ఈరోజు డిప్యూటీ సీఎంగా అధికారాన్ని చేపడుతూ ప్రజలకి ఎంత వీలైతే అంత సాయం చేసే దిశగా ఆయన ప్రయాణిస్తున్నాడనేది అక్షర సత్యం. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ ప్రజలకి ఎల్లవేళలా మా అధ్యక్షుడు అండదండలుగా ఉండాలి, ఆయన అడుగుజాడల్లో మేము నడగాలి, మేమందరం కూడా అందరికీ తోడుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వేడుకల సందర్భంగా మేము మా నగరాధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు గారి ఆధ్వర్యంలో మేము గత 2 రోజుల నుంచి పలు సేవా కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము. దాంట్లో భాగంగా నిన్న స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, మున్సిపల్ స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, ఆహారం తినడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ప్లేట్స్ కావాలని చెప్పి మాకు వచ్చి తెలియచేయడం జరిగింది. వాళ్ళందరికీ ప్లేట్స్ తీసుకొని వెళ్ళి పంపిణీ చేశాము. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉదయం మున్సిపల్ కార్మికులందరికీ చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత మళ్ళీ మా జనసేన అధ్యక్షులు, నగరాధ్యక్షులు సుజయ్బాబు గారి ఆధ్వర్యంలో మేము గబ్బర్ సింగ్ షో వేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రజల ఉత్సాహం చూస్తుంటే, ఈ యూత్ ఉత్సాహం చూస్తుంటే గబ్బర్ సింగ్ మళ్ళీ కొత్తగా రిలీజ్ అయిందా అన్న ఉత్సాహంతో వాళ్ళు చాలా ఉరకలేశారు. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా జనసేన తరఫున, మా జన సైనికుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు. సార్, వి విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. జై హింద్, జై జనసేన. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో,
మా అభిమాన జనసేనాని డిప్యూటీ సీఎం శ్రీ కొనితెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీబాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుధీర్.